భీమ్లా నాయక్ మూవీలో రానా పక్క నటించి తనదైన శైలిలో యాక్టింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంయుక్త మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా సార్ మూవీతో ధనుష్ పక్క నటిస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఏంటి మూవీ ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? నేను బాగున్నాను. మనం చాలా ఎదురు చూస్తున్నాను బికాస్ ప్రీమియర్ షో నుంచి చాలా మంచి రివ్యూస్ వస్తుంది. బట్ ఇంకా ఆడియన్స్ చూస్తేనే మనకి ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. అది దానికోసం ఎదురు చూస్తున్నాం. సో యాక్చువల్గా భీమ్లా నాయక్లో ఆడియన్స్ అందరూ కూడా అసలు మీ మీద ఒక మంచి, అంటే మనింటి అమ్మాయి, మనింట్లో ఒక పిల్ల అనే ఒక విధంగా ఉంది. సో ఈ సార్ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సేమ్, అంటే అది మన సార్ మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ చూస్తేనే చాలా రిలేటబుల్గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఏ అమ్మాయి చూస్తే ఇది మనమే అనే ఒక ఫీల్ అది ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా ఆల్రెడీ మాస్టార్ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయింది. సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? మిగతా సాంగ్స్ ఎలా ఉండబోతుంది? ఫుల్ జూక్ బాక్స్ రిలీజ్ అయింది ఇప్పుడు దాకా. బట్ దానికి మాస్టర్ చాలా వైరల్ అయిపోయింది. బట్ ఇంకా ఉన్న మీదంతా సాంగ్స్ కూడా ఇట్ ఈస్ వెరీ నైస్, కమ్ అవుట్ వెరీ వెల్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా ఎలాంటి మూవీస్లో అంటే ఎలా రాబోతున్నాయి? నాకు ఇంకా 2 మంత్స్ తర్వాత ఒక రిలీజ్ ఉంది, విరూపాక్ష అని సాయిధరమ్ తేజ్ గారితో ఒక మూవీ. ఇంకా అగైన్ ఒక 3 మంత్స్ తర్వాత ఇంకా ఒక డేబుల్ కళ్యాణ్ రామ్ గారితో ఇంకా ఒక మూవీ రిలీజ్ ఉంది. యాక్చువల్గా ప్రతి హీరోయిన్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఇలాంటి క్యారెక్టర్తో ఆడియన్స్ ముందుకు వెళ్ళాలి అని ఒక ప్రతి హీరోయిన్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. మీకు ఏమైనా అలాంటి డ్రీమ్ రోల్ ఉందా? నాకు అలాంటి డ్రీమ్ రోల్ అనేది ఐ డోంట్ థింక్ దట్స్ అ వెరీ అవుట్డేటెడ్ అని నాకు, బికాస్ న్యూ క్యారెక్టర్స్, న్యూ స్క్రీన్ ప్లేస్ ఆర్ క్రియేటెడ్. సో మనం మంచి క్యారెక్టర్ అనేది నేను ఎదురు చూస్తున్నా. బట్ ఇలాంటి క్యారెక్టర్ కావాలి అని అనగానే నేనే రాసుకుంటేనే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినా కూడా చేస్తారా మీరు? ఓన్లీ హీరోయిన్గానే చేస్తారు? As of now, I'm a heroine, Andy. So, I do according to the films and the screenplay that I get. Okay. So, అంటే ఇప్పుడు ఈ మూవీ గురించి అయితే కనుక ధనుష్ అంటే ఒక క్రేజ్ ఉంది ఆల్రెడీ. సో మీరు ధనుష్ పక్కన రావడం, అంటే అప్కమింగ్ హీరోయిన్స్కి బిగ్ స్టార్స్ పక్కన ఛాన్స్ దొరకడం అనేది, రానా కావచ్చు, ధనుష్ కావచ్చు, సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను మై ఫిల్మోగ్రఫీ చూస్తే ఇది నాకు 20th ఫిల్మ్. ఐ వర్క్డ్ ఇన్ మలయాళం. సో మలయాళంలో కూడా ఐ వర్క్డ్ విత్ యాక్టర్స్ లైక్ దుల్కర్, పృథ్వీరాజ్ అండ్ టోవినో. సో ఐ జస్ట్ ఎంటర్డ్ తెలుగు 2 ఇయర్స్ బ్యాక్, అంతే. సో తెలుగు అమ్మాయిగా ఎలా అనిపిస్తుంది? తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీకు తెలుగు వచ్చా? తెలుగు అమ్మాయా? నేను తెలుగు అమ్మాయి, నా మలయాళ అమ్మాయి, కేరళ నుంచి వస్తున్నాను. తెలుగు నేర్చుకున్నా, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా అందుకే. సో వావ్, తెలుగుని ఇంత క్లియర్గా తెలుగు అమ్మాయిలు కూడా మాట్లాడరు, అంత బాగా మాట్లాడుతున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అన్ని హీరోస్ ఇష్టమే. Yeah, okay, thank you and all the best. Movie ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫిబ్రవరి 17th కి రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 17th కి సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించబోతున్నారు. అండ్ మూవీలో ఆల్రెడీ కూడా మాస్టారు సాంగ్ అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అయింది. అయితే ఈ రానున్న రోజుల్లో మంచి మంచి మూవీస్తో అయితే మాత్రం మీ అందరి ముందుకు వస్తానని సంయుక్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.